నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నటి మోడల్ పూనమ్ పాండే 32 ఏళ్ల వయసులో సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్, సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఒక సెలబ్రిటీ అయ్యి కూడా ఎందుకు గుర్తించలేకపోయారు? వీటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వైద్యులు చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. మనం చూడొచ్చు సెలబ్రిటీ అలానే నటి మోడల్ పూనమ్ పాండే గారు సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్తారా? మిగతా క్యాన్సర్స్ కన్నా ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటున్నాం మనం. ఎందువల్ల అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాన్సర్స్ ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన కొన్ని కండిషన్స్ మాట్లాడుకునేవాడు. మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఉండే ఇండియాలో ఒక 20-30 సంవత్సరాల కిందకి చూసుకుంటే క్యాన్సర్ అనే పదం చాలా అరుదుగైనవాడు. అది విదేశాల్లో ఎక్కువ కాలం బతుకుతున్నారు కాబట్టి వాళ్ళల్లోనే క్యాన్సర్ వస్తుంది అని ఆలోచించేవాడు. అలా కాకుండా సెర్వైకల్ క్యాన్సర్ ఆ టైం నుంచే చాలా కామన్గా ఉండేది. అన్ని క్యాన్సర్స్ లోకి ఎన్నిగా ప్రజెంట్ అయ్యేవాళ్ళు. ఎందుకు అంటే లేడీస్ లో స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ లేకపోతే బిట్వీన్ పీరియడ్స్ లో స్పాటింగ్ అవడం ఇలాంటివి అన్ని చూస్తూ అవడం వల్ల గైనకాలజిస్ట్ ప్రెజెంట్ అవుతుంటారు. సో ఈ క్యాన్సర్స్ విదేశాలకే పరిమితమైంది, ఇప్పుడు ఇండియాలో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఇమ్యూనిటీ ఏమన్నా మారిందా లేకపోతే మన యొక్క డైట్ హ్యాబిట్స్ ఏమైనా మారినాయా అని చూసుకుంటే, అన్నిటికంటే ఫస్ట్ లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు ఇలాంటివి కామన్. మగవాళ్ళు అయితే కొంత ఏజ్ దాటిన తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ, లంగ్ క్యాన్సర్ కెన్ ఎఫెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. సో ఈ రకంగా వచ్చే చాలా చాలా క్యాన్సర్స్ మనం చూస్తూ ఉన్నాం, చాలా వింటూ ఉన్నాం. సో అలాంటి వాటిల్లో లేడీస్లో మాత్రం హైయెస్ట్ ఇన్సిడెన్స్ సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో ఉన్నది. సో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఇది ఎందువల్ల వస్తుంది, దీన్ని ప్రివెంట్ చేయగలమా, విదేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో ఎందుకు ఎక్కువ ఉంది సర్వైకల్ క్యాన్సర్? చంద్రశేఖర్ సార్, సర్వైకల్ క్యాన్సర్ లో మనం ఎలాంటి లక్షణాలు చూడొచ్చు? సో బేసికలీ వీళ్ళకి స్పాటింగ్ అంటారు అన్నమాట. ఏంటంటే ఇంటర్మీడియట్ గా వాళ్ళకి బ్లీడింగ్ అవటం లేకుంటే సెక్షువల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి కొద్ది కొద్దిగా రక్తం రావడం కానీ పెయిన్ రావడం కానీ ఇలాంటివి ఉంటుంది. కొద్దిగా స్టేజ్ మారిన తర్వాత బరువు తగ్గడం కానీ లేకపోతే కొత్త కొడుకులో నిద్రవడం కానీ ఇలాంటివి కామన్ గా ఉంటాయి అన్నమాట. సార్, సాధారణంగా మనం ఇక్కడ చూడొచ్చు సెలబ్రిటీస్ చాలా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. అండ్ మనం పూనమ్ గారి విషయంలో చూస్తే 32 ఇయర్స్ అతి చిన్న వయసు, ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అనుకోవాలా, తెలుసుకోలేకపోయారు అనుకోవాలా, ఎట్లా చూడొచ్చు? బేసికలీ మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది అతి చాలా కామన్ ఉమెన్లో కంపారిటివ్గా, అందులోకి ఇండియాలో ఇంకా కామన్ కంపారిటివ్ వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే. కామన్ గా వచ్చే దీనివల్ల ఎవరికి వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ చూస్తే డెవలపింగ్ కంట్రీస్ మనకి దేశాల్లో ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ కంపేరిటివ్ 5 రెట్లు ఎక్కువ శాతం ఉంటుంది కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్. స్మోకింగ్, టొబాకో స్మోకింగ్ కానీ ఒకటే కాకుండా మనకి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువన్నప్పుడు ప్యాపిలోమా వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది చాలా కామన్. చాలా మంది వ్యాక్సినేషన్స్ ఉంటారు విదేశాల్లో, మరి ఇక్కడ అది లేదు. స్క్రీనింగ్ అన్నమాట. స్క్రీనింగ్ అంటే ఏం చేస్తారు అని అంటే ప్యాప్స్మియర్ అంట అనమాట, తీసుకునే ఒక ప్రతి ఇంటికి విదేశాల్లో ఏం చేస్తారంటే పాట్ లాంటి పంపిస్తే నుంచి స్క్రేప్ చేస్తాం, ఇలా స్క్రేప్ చేసి పంపిస్తే దాంట్లో ఎర్లీ క్యాన్సర్ గా రాకముందే కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అంటే వాళ్ళని హాస్పిటల్కి పిలిచి స్పెషల్ స్క్రీనింగ్ టెస్ట్ అవి చేస్తూ ఉంటారు. అవి చేయించుకోకపోవడం వల్ల ఒకవేళ హై రిస్క్ ఉంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ కేసులో నాకు పూర్తిగా తెలీదు ఏమైంది ఏంటి అనేది. సో బై ద టైమ్ ఆమె డయాగ్నోస్ అయ్యేసరికే ఆమెకి స్టేజ్1 నుంచి స్టేజ్4 వరకు వెళ్ళిందేమో అనే ఉద్దేశము. ఈ పర్టికులర్ చాలా మందిలో ఏమవుతుంది అని అంటే, ఏదైతే మన పెల్విస్ ఇక్కడ క్యాన్సర్ ఉందో అది ఒకసారి పెద్దదైనప్పుడు ఇక్కడి నుంచి రక్త కణాలు వెళ్తూ ఉంటాయి, వాటిని బ్లాక్ అయినప్పుడు కూడా పల్మనరీ ఎంబోలిజం లంగ్స్ లోకి క్లాట్స్ వెళ్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే డిలేడ్ ప్రెజెంటేషన్ కూడా ఈ ఆయాసంతో అలా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఈ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. ఆల్రెడీ ఆవిడ కీమోథెరపీ తీసుకుంటున్నారు, డయాగ్నోసిస్ తెలుసో లేదో నాకు తెలియదు. అంటే యాక్చువల్గా 32 ఇయర్స్ తనకి అంటే ఏ ఏజ్ లో వచ్చి ఉండొచ్చు అంటారు, వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఏ ఏజ్ లో అని కంటే ఎవరికి వస్తుంది, ఎలాంటి వాళ్ళకి వస్తుంది, ఎవరు హై రిస్క్ లో ఉన్నారని చూసుకోవచ్చు. జనరల్ గా చూసేది ఏంటంటే అండ్ యావరేజ్ 40-45 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పాను కదా, స్మోకింగ్ కానీ లేకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కానీ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ రావడం కానీ. సో కొన్ని సార్లు అంటే ఎర్లీగా మ్యారేజ్ అయ్యి ఎర్లీగా సెక్షువల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటుంది.
సో ఆ రకంగా చాలా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్, ఇది ఒకటే నేను చెప్పను. సో వాటి రిలేటెడ్ గా ఉంటూ ఉంటాయి. సో యావరేజ్ 50 ఇయర్స్ లో డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. సో ఎర్లీగా స్క్రీనింగ్ తీసుకున్న వాళ్ళు లేట్ గా ప్రెజెంటేషన్ అవుతుంది. సార్, మీరు అబ్రాడ్ లో వర్క్ చేసి వచ్చారు, ఎక్స్పీరియన్స్ ఉండింది, సో మనకి అబ్రాడ్ కి మన ఇండియాకి డిఫరెన్సెస్ ఏం చెప్తారు? చాలా మంచి పాయింట్ అమ్మా. మీరు బయసికల్ అందరూ అనుకుంటారు గ్యాస్ట్రంటాలజిస్ట్ క్యాన్సర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి. సో నేను నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కాకుండా ఇవి చాలా మంది ప్రెజెంటేషన్ కడుపు లేకపోతే వస్తూ ఉంటారు. ఇలాంటి ఆటల్లో స్క్రీనింగ్ మెకానిజమ్స్ కి వాటికి వీటికి అన్నిటికి ఇన్వాల్వ్ అయ్యాను. సో నేను దీని పర్టికులర్ విషయంలో మాట్లాడటానికి ఏంటంటే విదేశాలకి ఇక్కడికి క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ ఏ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ డిఫరెన్స్ ఏంది అని చెప్పడం కోసమే నేను మాట్లాడటం జరుగుతూ ఉన్నది. సో అక్కడ ఏంటంటే క్యాన్సర్ అనేది అధికంగా ఉంటుంది కంపేర్ టు ఇండియాతో కంపేర్ చేస్తే. సో వాటి గురించి స్క్రీనింగ్ మెకానిజం, పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దాని గురించి మాట్లాడడం జరుగుతుంది ఇది. సో అక్కడ ఏంటంటే 18 ఇయర్స్ రాగానే ప్రతి ఒక్క ఫీమేల్ కి ఫస్ట్ ప్యాప్స్ మీరు పోస్ట్ చేస్తారు, పోస్ట్ చేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. మళ్ళీ 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత వాళ్ళని రిస్క్ స్ట్రాటిఫై చేస్తారు అన్నమాట. సో మీరు ఇక్కడ ఇండియా నుంచి విదేశాలు వెళ్ళినా కానీ వన్స్ యూ రిజిస్టర్ విత్ నేషనల్ హెల్త్ సర్వీస్ మీ పోస్ట్ లో ఫస్ట్ ప్యాప్స్ మీరు అన్ని ఏమైతే కావాలో క్యాన్సర్ స్క్రీనింగ్ కావాల్సిన ప్రతిదీ వాళ్ళ ఇళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే విదేశాల్లో బౌల్ క్యాన్సర్ కూడా చాలా అధికంగా ఉంటుంది, వాళ్ళకు కూడా స్టూల్ శాంపుల్స్ అన్నమాట, స్క్రీనింగ్ మెకానిజమ్స్ అంటే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. అలాంటి అవేర్నెస్ కూడా ఇండియాకి వస్తే ఇలాంటి క్యాన్సర్ ప్రివెన్షన్స్ చాలా ఎక్కువ అవుతుంది. సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందండి? సర్వైకల్ క్యాన్సర్ దీంట్లో స్టేజ్ బట్టి ఉంటుంది అన్నమాట. బిఫోర్ క్యాన్సర్ అనే రాకముందు దాంట్లో ఎర్లీగా సెల్ చేంజెస్ ఉంటూ ఉంటాయి. సెల్ చేంజెస్ ఉన్నప్పుడు ఏంటి, ఎప్పుడైతే ప్యాప్స్ మీద తీసారో మైక్రోస్కోప్ లో పెట్టి చూసినప్పుడు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు గైనకాలజిస్ట్ ఏం చేస్తారంటే ఫర్దర్ ఎగ్జామినేషన్ కానీ బయాప్సీస్ కానీ తీస్తారు. అక్కడ నుంచి తీసిన తర్వాత ఏ స్టేజ్ లో ఉన్నది తెలుసుకోవడానికి కొన్నిసార్లు రేడియాలజీ టెస్ట్ కానీ కొన్ని కొన్ని సార్లు వేరే వేరే టెస్ట్తో తీసుకున్న తర్వాత ఎర్లీ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి దే కెన్ ఏబుల్ టు ట్రీట్ లోకల్లీ. కొన్నిసార్లు ఏంటంటే లోకల్ అబ్లేషన్స్ అంటాము, లేకపోతే హిస్టరెక్టమీస్ అని ఉంటాయి, లేకపోతే కఫిసెన్స్ తీసేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్ కూడా అవైలబిలిటీ ఉంది, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్. దానివల్ల ఏంటంటే వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తక్కువ. సాధారణంగా వచ్చిన తర్వాత చూసుకుందామని అనుకుంటారు చాలా మంది, వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో ఏ టైంలో వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సెట్ గైడ్ లైన్స్ అనేది లేదు ఇండియాలో. సో వాళ్ళ యొక్క రిస్క్ స్ట్రాటిఫికేషన్ ప్రకారము ఒక పేషెంట్ కి ఫలానా రిస్క్ ఫలానా వైరస్ ఇది ఉంది అనుకుంటే ఆ టైం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటారు విదేశాల్లో. సో ఆ తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. మనం ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ముందే గుర్తించవచ్చా? అదే కదమ్మా, ఇప్పుడు స్క్రీనింగ్ అని చెప్పాను. సో ఈ ప్యాప్ స్మీర్ అనేది యావరేజ్ గా 21 ఇయర్స్ రాగానే విదేశాల్లో పంపించేస్తారు అన్నమాట. సో అది చేసుకున్న తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వీళ్ళకి సెల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, లేదా కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి అనుకుంటే గైనకాలజిస్ట్ రిపోర్ట్ చేయడం అలా చేస్తూ ఉంటారు. సో ఫైనల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటే సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాకుండా చాలా క్యాన్సర్ ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం చేస్తారు, మ్యామోగ్రామ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్ కన్నా ప్యాప్స్ మీరు తీస్తూ ఉంటారు. బౌల్ క్యాన్సర్ నేను మొన్న ఐ వాజ్ ప్రొటెస్టింగ్ ఫర్ అందరికీ బౌల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి చాలా మంది చెప్తుంటారు నాకు విదేశాల్లో ఉన్నప్పుడు ఇండియాలో పాలిప్స్ లేవు క్యాన్సర్ లేవు అని చెప్పి ఇది పెద్ద పేరులో. సో వాటికి కూడా ప్రివెంట్ చేయొచ్చు, ఎందుకంటే కొలనోస్కోపీస్ కానీ స్టూల్ శాంపుల్ టెస్ట్ ఫీకల్ అకంటెంట్ అంట, అవి చేయడం వల్ల క్యాన్సర్స్ తగ్గుతూ ఉంటాయి. సో స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా క్యాన్సర్స్ చూస్తూ ఉన్నాము, వీటిని అవాయిడ్ చేయాలంటే స్క్రీనింగ్ మెకానిజమ్స్ స్టార్ట్ అయితే యూ కెన్ ఏబుల్ టు ప్రివెంట్. డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి, సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.